क्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं। श्रीगुरुभ्यो नमः। टीएफसी स्पिरिचुअल यूट्यूब चैनल प्रेक्षकुलकु वारफलाल कार्यक्रमानिकि स्वागतम्। మిథున రాశి. ఈ రాశివారు గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైన విషయాల్లో లేదా వ్యక్తులతో కలిగిన అనుబంధం విషయంలోనూ ఎక్కువ శ్రద్ధ చూపించడం మంచిది. త్వరితంగా ఇతరులని పూర్తిగా విశ్వసించడము, వాళ్ళపై పూర్తిగా ఆధారపడడం లాంటివి ఇబ్బందిని కలిగజేసేవిగా ఉంటాయి. తగిన జాగ్రత్తలతో వ్యవహరించాలి. అమందానంద కందళిత హృదయారవింద గోవింద అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. మీ స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఇతరులు సహకరించడానికి ప్రయత్నం చేయవచ్చు. అయితే స్వార్థ చింతన లేనట్లయితే వారి నుండి సహకారం తీసుకోవడంలో అభ్యంతరం లేదు. ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మీకున్న సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించవలసిన అవసరం కనిపిస్తోంది. కొత్తగా అప్పు చేయడం కానీ లేదా ఇతరుల నుండి కావాల్సిన సహకారాన్ని తీసుకుని మీ అభివృద్ధి కోసం ప్రయత్నం చేయడం కానీ దానికి అనుకూలమైన సమయం కాదు. చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. పాత బకాయిలు తీర్చడం కోసం మీరు చేసే ప్రయత్నాలు, అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వడం కోసం శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. పరిశోధనాత్మక సంబంధమైన విషయాల్లో అనుకూలత అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త విషయాలను తెలుసుకోగలుగుతారు. గతంలో ఎవరైతే మీకు సహకరించదలుచుకున్నారో వారి యొక్క సహకారాన్ని ప్రస్తుతం పొంది విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంది. బకాయిలను వసూలు చేసుకోవడం విషయంలో స్నేహితుల యొక్క సహకారం కూడా లభిస్తుంది. చేసే ప్రతి పనిలోనూ కూడా వాటికి సంబంధించిన నియమాలను, వాటికి సంబంధించిన విషయాలను తెలుసుకుని ముందడుగు వేసే ప్రయత్నం చేయడం మంచిది. ఇతరులు చేసే చిన్న చిన్న లోపాల వలన సమస్యలు జటిలమయ్యే ప్రమాదం ఉంది. తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం మంచిది. ఆలోచన సకాలంలో స్ఫురించడం కోసం శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. కొత్త విషయాలను తెలుసుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు, అలాగే కొత్తదనం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. శిక్షణను పొందడం ద్వారా కొత్త అవకాశాలు వచ్చి వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైన విషయాల్లో ప్రమోషన్లకు బదిలీలకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారుల నుంచి అనుకూలత లభించడం కోసం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇతరులు మీపై పూర్తి విశ్వాసంతో వ్యవహరిస్తూ ఉంటారు. వాటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ జాగ్రత్తతో వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. మీపై ఉన్న విశ్వాసాన్ని నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా జాగ్రత్తగా కృషి ఎక్కువ చేస్తూ పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయాన్ని సాధించడం వలన దీర్ఘకాలికమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. తగిన జాగ్రత్తలతో వ్యవహరిస్తూ ఆరోగ్యం విషయంలో కూడా అభివృద్ధిని సాధించడం సులభతరం అవుతుంది. క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.